ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెలపై వెంటనే కేసు పెట్టకుండా అరెస్టు చేయకుండా ఆయన పారిపోయేందుకు అధికార యంత్రాంగమే అవకాశం కల్పించిందా? కేసు పెట్టడంలో జాప్యం చేయడంతో పాటు ఉద్దేశపూర్వకంగానే ఎఫ్ఐఆర్లో మొదట ఆయన పేరు చేర్చలేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరూ అధికారుల ప్రమేయం ఉందన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ నెల 13న మాచర్లలో జరిగిన విధ్వంసంలో సీసీటీవీ వీడియో బయటకు వచ్చేంత వరకు నిందితుల జాబితాలో ఎమ్మెల్యే పిన్నెల్లి పేరును చేర్చకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, పోటీలో ఉన్న అభ్యర్థి, మధ్యాహ్నం సమయంలో పోలింగ్ సిబ్బందితో సహా అందరూ చూస్తుండగా ఈవీఎంను ఎత్తి నేలపై విసిరుకొడితే గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టడాన్ని బట్టే అధికారులు ఎమ్మెల్యేకు ఎంత అనుకూలంగా పనిచేశారో అర్థమవుతోంది. పోలింగ్ కేంద్రంలో 13న మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్ను ధ్వంసం చేసిన సంఘటనలు సీసీటీవీలో రికార్డవడంతో పాటు అక్కడి పోలింగ్ సిబ్బంది సెల్ఫోన్లో రికార్డు చేశారు. కానీ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు అక్కడ పోలింగ్ అధికారి విషయాన్ని తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఎమ్మెల్యేపై భయభక్తులతో ఫిర్యాదు చేసేందుకు పోలింగ్ అధికారి ముందుకు రాలేదు. గుర్తు తెలియని వ్యక్తులు కంట్రోల్ ప్యానల్, వీవీప్యాట్ యంత్రాలను ధ్వంసం చేశారని స్థానిక వీఆర్ఓ ఈ నెల 15న ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సహా ఎవరి పేర్లు దీనిలో ప్రస్తావించలేదు. ఈవీఎంల ధ్వంసం, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించిన వారిపై చర్యల కోసం సీసీటీవీ ఫుటేజ్ని పోలింగ్ జరిగిన మర్నాడే పోలీసులకు అందజేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా బుధవారం చెప్పారు. కానీ ఎమ్మెల్యే పేరు మొదటి ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పాలన యంత్రాంగాన్ని నడిపే అత్యున్నత అధికారి వైకాపాకు మేలు చేసేలా వ్యవహరించినప్పుడు కింది స్థాయి అధికారులు ఆయన బాటలో నడవడంలో ఆశ్చర్యమేముందన్న విమర్శలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడం, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడంతో ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చారని, లేకుంటే ఆ నిజాన్ని సమాధి చేసేవారన్న విమర్శలు వస్తున్నాయి.